అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ తెలియపరచాలంటూ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ దగ్గర బాధితులు నిరసన తెలియజేశారు. ఏలేశ్వరంలో స్థానిక రెల్లి వీధికి చెందిన కోన లక్ష్మణరావు సింహద్రమ్మ కుమార్తె గత నెల 13/2/2022 తేదీన అదృశ్యమైందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని ఆరోపిస్తూ బాధితులు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ విద్యాసాగర్ని వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దీనిపై ఒక టీం ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలా 13వ తారీఖు నైట్ నుంచి మా పిల్ల కనిపించలేదండి. అప్పటి నుంచి కూడా స్టేషన్ దగ్గర తిరుగుతుంటే పొద్దున్న లేచి రమ్మన్నారని పొద్దున్న లేచి వచ్చి కేసు పెట్టామండి. కేసు పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మకి వాళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ తీసుకొచ్చారు. కానీ ఆ ఒక్క నిమిషమే కూర్చోబెట్టి ఎస్ఐ గారు పంపేస్తున్నారండి. పిల్ల యొక్క ఫోన్ లిస్ట్ నెంబర్లు అవి తీసుకొని ఫోన్ లిస్ట్ వస్తుందమ్మా మీరు వెళ్ళిపోండి అంటున్నారు. కానీ నెల రోజులు దాటిపోయి 40 రోజులు అయిపోతుందండి. ఇప్పటికొచ్చి మాకు న్యాయం జరగలేదండి. కనీసం పిల్ల ముఖం చూపించమని పేదైపోయిన నాకు కూడా చూపించలేదు బాబయ్య. ఇలా రేపు అంటున్నారు. కానీ ఒక్కరిని వాళ్ళు కూర్చో ఒక్క రోజు కూడా ఇలా పూర్తిగా కూర్చోబెట్టలేదు. ఎఫ్ఐఆర్ రాసేయమంటున్నారు, అదే అంటున్నారు, ఇది అంటున్నారు. కానీ ఏది కూడా సరిగ్గా న్యాయం చేస్తలేదండి. ఏ రాజకీయ నాయకులు ఉన్నారండి వాళ్ళ వెనకాల ఫోన్ చేస్తుంటే పంపించేస్తున్నారండి. మాకు జరిగిన న్యాయం లేదండి. 16 సంవత్సరాలు పిల్లండి ఆ పిల్ల. ఈ రోజు మొఖం కనిపించలేదండి. 40 రోజులు అవుతుంది. కానీ మీరే న్యాయం చేయాలండి. ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్ళామండి. ముచ్చల్ లోబాబు, ముచ్చల్ పాపరత్నం, అది అబ్బాయి ఏమో బన్నీ, ముచ్చల్ లక్ష్మణ్, వీళ్ళు నలుగురు తెలుసండి. తెలిసే నాటకవాడి పిల్లకి దాచిరిస్తారండి. కోన లక్ష్మణ్, కోన సింహద్రమ్మ, వీళ్ళ కూతురైన కోన దుర్గా భవాని, ఈ అమ్మాయి 13/2/2022 తేదీన వాళ్ళ ఇంటి వద్ద నుంచి వెళ్ళిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ నందు 15వ తారీఖు 2022 క్రైమ్ నెంబర్ 54/2022 అంటర్ సెక్షన్ గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అదే గ్రామానికి చెందిన వీళ్ళ చుట్టాలు అవుతారు. ఎవరైతే కోన లక్ష్మణ్, కోన సింహద్రమ్మ చుట్టాలైన శివగణేష్ తీసుకెళ్లిపోయినట్టు వాళ్ళు అనుమానించడం జరిగింది. అతను కూడా సస్పెక్ట్ కింద మేము అనుమానిస్తున్నాం. ఎవరైతే ఈ అమ్మాయి వెళ్ళిపోయిన అప్పటి నుంచి కూడా ఎఫర్ట్స్ అన్నీ కూడా కంటిన్యూ ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఒక టీంని ఫామ్ చేసాం, ఒక ఏఎస్ఐని, ఒక కానిస్టేబుల్ని టీం ఫామ్ చేసాం. అలాగే ఈ అమ్మాయి యొక్క సెల్ ఫోన్ నెంబర్లు, అలాగే ఈ కుర్రాడు యొక్క సెల్ ఫోన్ నెంబర్లు కూడా మిస్సింగ్ అయిన రోజు నుంచి కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మిస్సింగ్ అయిపోయారో అప్పటి నుంచి కూడా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడం జరిగింది. అలాగే ఐఎంఈ నెంబర్లు కూడా తీసుకొని ఐఎంఈ నెంబర్ల మీద కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఏం క్లూస్ లేవు. ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో ఆ కుర్రాడు సస్పెక్ట్ మండపేటలో పనిచేస్తున్నాడని చెప్తే మండపేట కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని పంపించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి, వైజాగ్, కాకినాడ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎవరైతే ఒక టీంను ఫామ్ చేశారో, ఈ అమ్మాయిని ట్రేస్ అవుట్ చేయడానికి టీంను ఫామ్ చేశారో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ అమ్మాయి ఈ దొరికిన తర్వాత ఈ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఎవరైతే శివగణేష్ తీసుకుపోయాడా, లేకపోతే ఇందులో ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అని చెప్పి మేజిస్ట్రేట్ గారి దగ్గర పెడతాం. మేజిస్ట్రేట్ గారు 164 స్టేట్మెంట్ చేసిన తర్వాత తదుపరి యాక్షన్ ఉంటుంది. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా, ఇది ఇందులో ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నది ఎంక్వైరీ చేసి ఫైనలైజ్ చేస్తాం.